హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఫ్రెండ్స్ మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే యుక్రెయిన్ ఎన్నో నెలల నుండి మేము రష్యన్ బాలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేయలేకపోతున్నాం మాకు పేట్రియట్ సిస్టమ్నివ్వండి అని మొత్తుకుంది అయితే ఫైనల్లీ జర్మనీ ఫస్ట్ పేట్రియట్ సిస్టమ్ని యుక్రెయిన్కి హ్యాండ్ ఓవర్ చేసింది పేట్రియట్లో కొన్ని వేరియంట్స్ అయితే ఉన్నాయి వాటిలో ఏ వేరియంట్ని యుక్రెయిన్ రిసీవ్ చేసుకుందో అలాగే ఏ కాన్ఫిగరేషన్ అనేది కూడా తెలియలేదు పిఎసీ వన్ మిసైల్కి సెవెంటీ టు నైంటీ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అలాగే పీఏసీ టూకి అఫీషియల్గా సిక్స్టీ మైల్స్ కంటే ఎక్కువ అంటే నైంటీ సిక్స్ కిలోమీటర్స్ కంటే ఎక్కువ రేంజ్ ఉంటుంది కానీ ఎన్నో రిపోర్ట్స్ పిఎస్సి టూకి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంటుందని చెప్తున్నాయి కాబట్టి పిఎస్సి టూ మిసైల్కి నైంటీ సిక్స్ టు వన్ సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది ఈ మిసైల్ థర్టీ టూ కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ని రీచ్ అవ్వగలదు మ్యాక్ ఫోర్ స్పీడ్ని రీచ్ అవుతుంది పిఎస్సీ వన్ పీఏసీ టూ లాంచర్స్లో ఫోర్ మిసైల్స్ ఉంటాయి అయితే పీఎస్సీ త్రీ మిసైల్ స్మాల్ సైజ్ ఉంటుంది లాంచర్కి ఫోర్కి బదులు సిక్స్టీన్ మిసైల్స్ ఉంటాయి ఈ పిఎస్సీ త్రీకి ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది ఇంప్రూవ్డ్ స్పీడ్ మెనోరబిలిటీతో పాటు ఎగ్జో అట్మాస్పిరిక్ ఇంటర్సెప్టర్స్లో హిట్ టూ కిల్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి బలిస్టిక్ మిసైల్స్కి అగెన్స్ట్గా బెటర్ యాక్యురేసీ అయితే ఉంటుంది పేట్రియట్ బ్యాటరీలో ఫోర్ టు ఎయిట్ అయితే ఆపరేట్ చేయొచ్చు కాబట్టి పిఎస్సి వన్ పిఎస్సి టూ అయితే బ్యాటరీకి సిక్స్టీన్ టు థర్టీ టూ మిసైల్స్ అలాగే పిఎస్సీ త్రీ అయితే సిక్స్టీ ఫోర్ టు వన్ ట్వంటీ ఎయిట్ మిసైల్స్ అనేవి ఫైరింగ్ పొజిషన్లో ఉంటాయి ప్రజెంట్ యుక్రెయిన్ ఆపరేట్ చేస్తున్న యుఎస్ నాసమ్స్ జర్మన్ టీలకు ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది ఇవి క్రూజ్ మిసైల్స్ అయితే ఎఫెక్టివ్గా స్టాప్ చేస్తున్నాయి అయితే యుక్రెయిన్ కనుక పీఎస్సీ టూ వేరియంట్ని రిసీవ్ చేసుకుంటే ఎయిర్ క్రాఫ్ట్స్ క్రూజ్ మిసైల్స్ టాక్టికల్ బలిస్టిక్ మిసైల్స్కి అగెనిస్ట్గా యుక్రెయిన్కి లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవుతుంది ఒకవేళ పిఎస్సీ త్రీ మిసైల్ని రిసీవ్ చేసుకుంటే హై హైవాల్యూ టార్గెట్స్కి బలిస్టిక్ మిసైల్స్ నుండి బెటర్ ప్రొడక్షన్ ఇవ్వగలదు అలాగే మ్యాసు ఫైర్ పవర్ కూడా ఉంటుంది అమెరికా అయితే ఇంకా ఇవ్వలేదు జర్మనీ డెలివరీ చేసింది అలాగే నెదర్లాండ్స్ కూడా ఇవ్వబోతుంది ఒకవేళ ఈ దేశాల నుండి మల్టిపుల్ వేరియంట్స్ని కనుక యుక్రెయిన్ రిసీవ్ చేసుకుంటే ఇది ఇంకా పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది వెస్టర్న్ కంట్రీస్లో అయితే పేట్రియట్ని చాలా చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిట్ డిఫైన్ సిస్టంగా పిలుస్తారు కొంతమంది అయితే ఎస్ ఫోర్ హండ్రెడ్తో కూడా కంపేర్ చేస్తారు ఎస్ ఫోర్ హండ్రెడ్ టైపికల్ బ్యాటరీ కాస్ట్ అనేది ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఉంటుంది ఇండియన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ కోవడంలో రెండు బ్యాటరీస్ ఉంటాయి అయితే పేట్రియట్ బ్యాటరీ కాస్ట్ అనేది వన్ బిలియన్ డాలర్స్ ఉంటుంది మరి ఎంత ఎక్స్పెన్సివ్ పేట్రియట్ ఇప్పుడు రంగంలో దిగింది మరి ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి ఫ్రాన్స్ ఎం ఫిఫ్టీ వన్ అనే న్యూక్లియర్ ఎస్ఎల్బిఎం సబ్మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ని టెస్ట్ ఫైర్ చేసింది ఈ మిసైల్ అనేది ఆల్రెడీ సర్వీస్లోనే ఉంది రేంజ్ ఎయిట్ థౌజండ్ టు టెన్ థౌజండ్ కిలోమీటర్స్ ఈ మిసైల్ సర్వీస్లోనే ఉంది కాబట్టి ఇప్పుడేదైనా పర్పస్తోనే టెస్ట్ చేసింది ప్రజెంట్ రష్యా నాటోల మధ్య న్యూక్లియర్ వార్ టెన్షన్స్ అయితే జరుగుతున్నాయి రష్యా బెలారస్లో ట్యాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని డిప్లాయ్ చేస్తుంది అయితే థర్టీ వన్ నాటో కంట్రీస్లో కేవలం మూడు కంట్రీస్ దగ్గర మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి వీటినే పీ త్రీ కంట్రీస్ అంటారు యుఎస్ యూకే ఫ్రాన్స్ ఒకవేళ రష్యా నాటో టెన్షన్స్ వల్లే టెస్ట్ చేసి ఉండొచ్చు ఫ్రాన్స్ దగ్గర అయితే సుమారు త్రీ హండ్రెడ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఫ్రెంచ్ నేవీ న్యూక్లియర్ అటాక్ కోసం సబ్మరైన్ లాంచర్ బాలిస్టిక్ ని ఆపరేట్ చేస్తుంది అయితే ఫ్రెంచ్ రఫాల్ కూడా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ తో ఏఎస్ఎంపీ అనే న్యూక్లియర్ సూపర్సోనిక్ క్రూజ్ ని క్యారీ చేస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇండియన్ డిఫెన్స్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఏం లేవు ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి